మన దేశంలో మూఢనమ్మకాలకు దురాచారాలకు కొదవేలేదు. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా చదువుకునే వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్నా మూఢనమ్మకాలకు క్రేజ్ తగ్గట్లేదు. అలాంటి ఒక వింత ఆచారం గురించి ఈరోజు తెలుసుకుందాం. కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంలో ఈ వింత ప్రతి సంవత్సరం జరుగుతుంది. అక్కడ పుణ్యం పేరిట ఒక వింత జరుగుతుంది. ఎంగిలాకుల మీద పొర్లు దండాలు పెడితే చాలట ఎలాంటి చర్మ వ్యాధులు అయినా ఇట్టే మాయమవుతాయట. కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం మంగళూరు దగ్గరలోని స్థుల్యా అనే ఊర్లో కలదు. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగదేవతగా ఆరాధించడం విశేషం. కుమారధార నది మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, ఊళ్ళో ఉన్న సుబ్రహ్మణ్య దేవాలయం లేక కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి. మహాదేవ స్నాన ఇక్కడి ప్రధాన వింత ఆచారం. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే చంపా షష్ఠి వేడుక ఉత్సవం నాడు 3 రోజుల పాటు మహాదేవ స్నాన జరుపుతారు. ఈ ఆచారం ప్రకారం మొదట బ్రాహ్మణులు విస్తరాకులలో భోజనం చేస్తారు. వారు తిని వదిలేసిన ఆకులను అక్కడే ఉంచుతారు. ఊర్లోని ప్రజలు అందరూ వచ్చి ఆకులపై పొర్లు దండాలు పెడతారు. ఇలా చేస్తే వారి చర్మ వ్యాధులు తగ్గిపోతాయి అని, వారి పాపాలు పోతాయి అని నమ్ముతారు. ఈ ఆచారాన్ని పాటించే వారిలో అత్యున్నత చదువులు చదివిన వారు సైతం ఉండడం గమనార్హం. మధ్యతరగతి కుటుంబీకులు, టీచర్లు, ఇంజనీర్లు, వైద్యులు, న్యాయవాదులు ఇలా ఎందరో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.